భాస్కర్స్ ఏరియా ఛానల్కు స్వాగతం. ఏపీడిఎస్సి 2018కి సంబంధించి ఇప్పటికే పీజీటీ, టీజీటీ, ప్రిన్సిపల్, స్కూల్ అసిస్టెంట్ అండ్ దెన్ ఎస్జీటీలో కొన్ని విభాగాలకు సంబంధించిన ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టు, అనగా ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన లిస్టులు అనేవి విడుదలయ్యాయి. వాటిలో పీజీటీ, టీజీటీ, ప్రిన్సిపల్, స్కూల్ అసిస్టెంట్కు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది ఫస్ట్ ఫేజ్ కి సంబంధించిన వాళ్ళవి. ఇక ఎస్జీటీలకు సంబంధించిన ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అనేది నిన్న విడుదలైంది. మరి వారు ఈరోజు రేపు సర్టిఫికెట్స్ అనేవి అప్లోడ్ చేయబోతున్నారు. మరి ఈ తరుణంలో మనకు అన్ని ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అనేవి విడుదలైనటువంటి ఈ సమయంలో నేను ఒక ఇంపార్టెంట్ సమాచారాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఆ సమాచారమే ఏంటి అంటే, ఇప్పుడు నేను చెప్పబోయే సమాచారం ఎక్కువగా మోడల్ స్కూల్స్ వారికి కానీ, అంటే జోన్ వైడ్ గా ఉన్నటువంటి పోస్టులు ఉన్నటువంటి మోడల్ స్కూల్స్ కావచ్చు లేదా రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, వీరికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అలాగే స్కూల్ అసిస్టెంట్ తర్వాత ఎస్జీటీ వాళ్ళకు కూడా ఈ సమాచారం ఉపయోగపడవచ్చు. మరి ఏంటి ఆ సమాచారం, దానివల్ల మనకేంటి ఉపయోగం అంటే, మనకు ఆల్రెడీ తెలిసిందే ఇప్పటికే ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అన్ని కూడా విడుదలయ్యాయి. మరి ఆ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ లో ఉన్నటువంటి అభ్యర్థుల పేరు, తర్వాత హాల్ టికెట్ నెంబర్, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి ఎప్పుడు మనం ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అనేది ఓపెన్ చేసినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఓపెన్ చేశాను. ఇందులో సీరియల్ నంబర్, రోస్టర్ సైకిల్ నంబర్, రోస్టర్ పాయింట్, రోస్టర్ ఓపెన్ ఆర్ లోకల్, స్పెషల్ కేటగిరీ, హాల్ టికెట్ నంబర్, క్యాండిడేట్ నేమ్, డిఎస్సి ర్యాంక్, క్యాండిడేట్ జెండర్, క్యాండిడేట్ కమ్యూనిటీ, తర్వాత పిహెచ్ఆ కాదా, ఎక్స్ సర్వీస్ మెన్నా కాదా, స్పోర్ట్స్ మెన్నా కాదా అంటూ ఇలా డిఫరెంట్ హెడ్డింగ్స్ తో మనకు ఆ అభ్యర్థికి సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. ఇందులో మనకు హాల్ టికెట్ నంబర్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే ఈ పర్టికులర్ అభ్యర్థి ఏ జిల్లాకు చెందినవాడు అనేది మనకు తెలియదు. మామూలుగా అయితే ఇది స్కూల్ అసిస్టెంట్ తర్వాత ఎస్జీటీ విషయంలో పెద్దగా ప్రాబ్లం కాదు. ఎందుకు అంటే స్కూల్ అసిస్టెంట్ తర్వాత ఎస్జీటీ అనేవి డిస్టిక్ వైడ్ పోస్టులు కాబట్టి, డిస్టిక్ వైడ్ పోస్టులు ఆల్మోస్ట్ ఆ డిస్టిక్ కి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా రాసింటారు. పక్క జిల్లాల వారు ఏదో కొద్దిగా రాసి ఉండవచ్చు. కానీ మనం మోడల్ స్కూల్స్ కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ వీటి విషయానికి వచ్చినప్పుడు టోటల్ గా మనకి స్టేట్ వైడ్ గా, జోన్స్ ఉంటే జోన్ వైడ్ గా, అదే రెసిడెన్షియల్ ఇలాంటి వాటికైతే స్టేట్ వైడ్ గా రాసింటారు. అందులో ఏ అభ్యర్థి ఏ జిల్లాకు సంబంధించిన వాడు అనేది కనుక్కోవడం మనకు చాలా కష్టం. మరి ఇప్పుడు నేను చెప్పబోయే సమాచారం అంతా మీరు వింటే మీరు ఈజీగా ఒక పర్టికులర్ క్యాండిడేట్ హాల్ టికెట్ నెంబర్ చూడంగానే ఆ క్యాండిడేట్ లేదా ఆ అభ్యర్థి ఏ జిల్లాకు చెందినటువంటి వాడు అనే విషయాన్ని మనం ఈజీగా చెప్పవచ్చు. మరి ఒకసారి ఆ సమాచారాన్ని పరిశీలిద్దామా. ముందుగా మనం ఈ సమాచారాన్ని చూడడానికి ముందు ఫస్ట్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జోన్స్ ఉన్నాయి, ఏ జోన్ కింద ఏ జిల్లా ఉంది అనే విషయం మనకు తెలిసిందాలి. మనందరికీ తెలుసు టోటల్ గా ఆంధ్రప్రదేశ్ లో 4 జోన్లు ఉన్నాయి, జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 అని. ఈ 4 జోన్స్ లో ఫస్ట్ జోన్ కిందకు వచ్చినప్పుడు టోటల్ గా 13 జిల్లాల్ని 4 జోన్లుగా డివైడ్ చేస్తే అందులో జోన్ 1 కింద టోటల్ గా 3 జిల్లాలు, జోన్ 2 కింద 3 జిల్లాలు, జోన్ 3 కింద 3 జిల్లాలు, జోన్ 4 కింద 4 జిల్లాలు ఇవ్వడం జరిగింది. టోటల్ గా 13 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. జోన్ 1 లో శ్రీకాకుళం, విశాఖపట్నం అండ్ విజయనగరం అనేవి జోన్ 1 కిందకు వచ్చే జిల్లాలు. జోన్ 2 కిందకు వచ్చే జిల్లాలు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి మరియు కృష్ణా డిస్ట్రిక్ట్స్. జోన్ 3 కిందకు వచ్చే జిల్లాలు గుంటూరు, ప్రకాశం మరియు నెల్లూరు. ఈ 3 జిల్లాలు జోన్ 3 కిందకు వస్తాయి. ఇక జోన్ 4 కిందకు వచ్చే జిల్లాలు చిత్తూరు, కడప, అనంతపూర్ మరియు కర్నూలు. టోటల్ గా 4 జిల్లాలు కలిపి జోన్ 4 కిందకు రావడం జరుగుతుంది. ఇవి టోటల్ గా మనకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 4 జోన్లు, 13 జిల్లాలు. 13 జిల్లాల్ని 4 జోన్లుగా విడగొట్టడం జరిగింది. మరి ఈ జోన్స్ విషయం మనం తెలుసుకున్న తర్వాత మనకు తెలుసు మోడల్ స్కూల్స్ లో జోన్ వైజ్ గానే ఎగ్జామ్స్ రాయడం జరిగింది, ఏ జోన్ వారు ఆ జోన్ కి లోకల్ అవ్వడం జరుగుతుంది. మరి ఇలా మనకు జోన్ 4, ఫర్ ఎగ్జాంపుల్ జోన్ 4 అనేది తీసుకుంటే ఇందులో ఈ 4 జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ లో ఉంటారు. మరి మనం ఒక పర్టికులర్ అభ్యర్థిని చూస్తేనే అతను ఏ జిల్లా అనేది మనకైతే ఇంతవరకు సరిగ్గా సమాచారం తెలియదు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేవి మీరు వింటే ఈజీగా కనుక్కోవచ్చు. దానికోసం మనం ఈ 13 జిల్లాలను ఈ విధంగా ఆర్డర్ లో ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్ ఒకసారి పరిశీలిస్తే సీరియల్ నంబర్, నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్, ఫస్ట్ శ్రీకాకుళం, సెకండ్ విజయనగరం, థర్డ్ విశాఖపట్నం. ఈ 3 జోన్ 1 కింద ఉన్నాయి. నెక్స్ట్ 4th 1 ఈస్ట్ గోదావరి, 5th 1 వెస్ట్ గోదావరి, 6th 1 కృష్ణ.
ఈ మూడు కలిపి జోన్ 2 కింద ఉన్నాయి. నెక్స్ట్ 7th వన్ గుంటూరు, 8th ప్రకాశం, 9th నెల్లూరు. ఈ మూడు కలిపి జోన్ 3 కింద ఉన్నాయి. ఇక 10 చిత్తూరు, 11 కడప, 12 అనంతపురం, 13 కర్నూలు. ఈ నాలుగు కలిపి మనకి జోన్ 4 కింద ఉన్నాయి. మరి ఈ విధంగా ఉన్నటువంటి 13 జిల్లాలకు మనం కోడ్స్ అనేది ఇవ్వడం జరిగింది. మనందరికీ తెలుసు డిఎస్సి 2018లో జరిగింది కాబట్టి ఈ కోడ్స్ అన్ని కూడా 18 అనే అంకెతో స్టార్ట్ అవుతాయి. ఇక్కడ 18 అంటే ఏంటి, స్టార్టింగ్ హాల్ టికెట్ నెంబర్ మీరు పరిశీలిస్తే, ఇప్పుడు హాల్ టికెట్ నెంబర్ మనం ఏదైనా ఒక హాల్ టికెట్ నెంబర్ ను ఓపెన్ చేస్తే అవన్నీ కూడా 18తోనే స్టార్ట్ అయ్యాయి. ఎందుకు అలా 18తో స్టార్ట్ అయ్యాయి అంటే 2018లో ఈ డిఎస్సి జరిగింది కాబట్టి ఆల్మోస్ట్ అన్ని హాల్ టికెట్ నెంబర్స్ 18తోనే స్టార్ట్ అయ్యాయి. తర్వాత ఇక్కడ మనకి కోడ్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, ఇలా 1 నుంచి 13 వరకు కోడ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మరి ఈ కోడ్ అనేది దేన్ని సూచిస్తుంది అంటే జిల్లాని సూచించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అభ్యర్థి శ్రీకాకుళం జిల్లా అభ్యర్థి అనుకోండి, అతని హాల్ టికెట్ కోడ్ ఏమై ఉంటుంది అంటే 1801 అనేది స్టార్టింగ్ లో ఉంటుంది. అదే విజయనగరం అయితే 1802 అనేది హాల్ టికెట్ లో కోడ్ గా ఉంటుంది. విశాఖపట్నం వారికి 1803 నంబర్ కేటాయించడం జరిగింది. ఈస్ట్ గోదావరి వారికి 1804, వెస్ట్ గోదావరి 1805, కృష్ణ 1806, గుంటూరు 1807, ప్రకాశం 1808, నెల్లూరు 1809, చిత్తూరు 1810, కడప 1811, అనంతపురం 1812, కర్నూలు 1813. టోటల్ గా మనకి ఫస్ట్ జోన్ 1 కింద మూడు జిల్లాలు చేసుకుంటే 1801 నుంచి 1803 వరకు ఉంటుంది. అదే జోన్ 2 కింద ఉన్నటువంటి మూడు జిల్లాలు తీసుకుంటే 1804 నుంచి 1806 వరకు హాల్ టికెట్ నెంబర్స్ ఉంటాయి. ఇక జోన్ 3 కింద ఉన్నటువంటి మూడు జిల్లాలు తీసుకుంటే 1807 నుంచి 1809 వరకు ఉంటాయి. ఇక చివరి జోన్ అయినటువంటి జోన్ 4 ని తీసుకుంటే మనకి జోన్ 4 లో 1810 నుంచి 1813 వరకు హాల్ టికెట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఈ విధంగా మనకు హాల్ టికెట్ నంబర్స్ లో వారి యొక్క జిల్లా కోడ్ అనేది ఇమిడి ఉండడం మనం గమనించవచ్చు. మరి ఇప్పుడు వీటి వల్ల మనకేం ఉపయోగం అంటే, ఆల్మోస్ట్ ఇప్పుడు మోడల్ స్కూల్స్ ఇలాంటి వారంతా కూడా ఆల్రెడీ కొద్దిమంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నారు. తర్వాత మిగిలిన వారు నెక్స్ట్ సెకండ్ ఫేజ్ లో థర్డ్ ఫేజ్ లో వారి నేమ్స్ వచ్చిన తర్వాత వారి యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసుకోబోతున్నారు. మరి ఇవన్నీ అయిపోయిన తర్వాత వారు వెబ్ ఆప్షన్స్ అనేవి ఇచ్చుకోవాలి. అలా ఇచ్చుకునే క్రమంలో వారి ప్లేస్ లో ఉన్నటువంటి స్కూల్స్ లో మరి వారికి పోస్టింగ్ అనేది వస్తుందా రాదా, వారి జిల్లాలో వారికి ఏ మేరకు పోటీ అనేది ఉంది అంటే మిగిలిన అభ్యర్థులతో పోల్చినప్పుడు వారికి దగ్గరలో ఉన్నటువంటి స్కూల్లో వారికి పోస్టింగ్ అనేది వస్తుందా రాదా అనే దాని మీద మనం ఒక అంచనా అనే దానికి రావచ్చు. అంటే ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ లో మన జిల్లాకు సంబంధించిన క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు అనే విషయం తెలుసుకుంటే దీని మీద మనం ఒక ఎస్టిమేషన్ కి రావచ్చు అన్నమాట. అందుకోసమే ఈ సమాచారం అనేది ఉపయోగపడుతుంది. మరి ఇక్కడ మనం ఫస్ట్ చూద్దాం జోన్ వన్ అంటే ఏమి. 1 నుంచి 3 వరకు ఉంటుంది. నేను ఇక్కడ జోన్ 1 కి సంబంధించి మోడల్ స్కూల్స్ లో జోన్ 1 కి సంబంధించి పీజీటీ మ్యాథమెటిక్స్ ఓపెన్ చేశాను. ఇక్కడ మామూలుగా మోడల్ స్కూల్స్ కి అయితే ఇది కరెక్ట్ గా మనకి యాప్ట్ గా అనిపిస్తుంది అనమాట. ఇందులో ఏమేమి ఉంటాయి మనకి కోడ్స్ అంటే 1 నుంచి 3 వరకు ఉండాలి జోన్ లో. ఇక్కడ మనకి 1801 నుంచి 1813 వరకు కాకోకుండా కొద్దిమంది హాల్ టికెట్స్ నంబర్ లో 1816 అని కూడా రావడం జరిగింది. అలా 1816 ఎవరికి వచ్చి ఉంటుంది అంటే ఈ 1816 అనేది ఏదైనా అడిషనల్ గా ఉన్నటువంటి క్యాండిడేట్స్ కి యాడ్ అవ్వడం మనం చూడవచ్చు. అంటే ఏదైనా ఎక్స్ సర్వీస్ మెన్ కానీ లేదా PHVH ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే అడిషనల్ గా ఏదైనా ఉన్నటువంటి వారికి 1816 అనేది యాడ్ అవ్వడం మనం గమనించవచ్చు. మరి ఇందులో చూస్తే మనకి 1816 స్టార్టింగ్ లో ఒకటి ఉంది, తర్వాత ఇక్కడ చూడండి 3, 2 తర్వాత 1 ఇలా ఉన్నాయన్నమాట. 3, 2, 1 ఇవన్నీ కూడా ఏంటి, ఇవన్నీ కూడా జోన్ 1 కి సంబంధించింది. 1, 2, 3 అనమాట. ఓకే, ఇక్కడ జోన్ 1 లో కొద్దిమంది వేరే జిల్లాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ జోన్ కి అప్లై చేసి రాసి ఉండవచ్చు. అలాంటప్పుడు మనకి ఈ విధంగా హాల్ టికెట్ వచ్చిండొచ్చు 1804. అంటే ఇతను ఈ జిల్లాకి సంబంధించిన అడ్రస్ తో అప్లై చేయలేదు, పక్క జిల్లాకి సంబంధించిన అడ్రస్ తో అప్లై చేశాడు. అతని యొక్క హాల్ టికెట్ నెంబర్ 1804 అని ఇక్కడ రావడం మనం గమనించవచ్చు. తర్వాత నెక్స్ట్ మనం జోన్ 2 కి సంబంధించి ఓపెన్ చేస్తే, జోన్ 2 లో మనకు జోన్ 2 అన్నప్పుడు 4 నుంచి 6 వరకు కోడ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు జోన్ 2 ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ ఓపెన్ చేశాను, ఇందులో మనం 4, 6 అనే కోడ్స్ ని మనం చూడవచ్చు. తర్వాత నెక్స్ట్ మనం జోన్ 3 కి సంబంధించిన లిస్ట్ ఓపెన్ చేసాం. జోన్ 3 అంటే కోడ్స్ ఎక్కడి నుంచి ఉండొచ్చు మనకి, జోన్ 3 అంటే 7 నుంచి 9 వరకు ఉంటాయి.
ఇక్కడ చూడండి జోన్ త్రీకి సంబంధించిన లిస్ట్ ఇది. ఇందులో మనకి 7 తర్వాత 9 ఇలా ఉన్నాయి. ఇక్కడ 1816 అనేది కూడా ఉంది. ఎందుకు 1816 వచ్చింది? ఇతను ఎక్స్ సర్వీస్ మెన్ కాబట్టి 1816 అని ఉందన్నమాట. ఇది టోటల్ గా జోన్ త్రీకి సంబంధించి. అలాగే నెక్స్ట్ జోన్ 4 విషయానికి వచ్చినప్పుడు జోన్ 4 లో ఏ కోర్స్ ఉంటాయి? జోన్ 4 లో మనకి 10, 11, 12, 13 అనే కోర్స్ ఉండవచ్చు. ఇక్కడ చూడండి 12, 10 తర్వాత ఇక్కడ కూడా 16 ఉంది, తర్వాత 10, 13, 11, 12 ఇలా. అంటే ఇలా ఒక క్యాండిడేట్ హాల్ టికెట్ నెంబర్ ని చూడడం ద్వారా అతని జిల్లా, లోకల్ జిల్లా ఏది అనే దాన్ని మనం ఈజీగా పరిశీలించవచ్చు. అంటే ఈ సమాచారం ద్వారా మనకు టోటల్ గా ప్రొవిజనల్ సెలెక్షన్ లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ లో మన జిల్లాకు సంబంధించిన వారు ఎంతమంది ఉన్నారు అనే దాని మీద మనం ఒక అంచనాకి రావచ్చు. దీన్ని బట్టి మనకు మనకు కావాల్సిన ప్లేస్ లో పోస్టింగ్ అనేది వస్తుందా రాదా అనే దాన్ని మనం నిర్ధారించుకోవడానికి లేదా అంచనా వేసుకోవడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది అని నేను ఆశించి మీకు ఈ సమాచారాన్ని షేర్ చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి సమాచారాన్ని మున్ముందు భాస్కర్స్ ఏరియా మరింత అందిస్తుంది. మరి ఆ సమాచారం మీరు పొందాలి అంటే భాస్కర్స్ ఏరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.